సెప్టెంబర్ 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు కొండూరు పద్మావతి అమ్మగారి ఆధ్వర్యంలో 400 మంది భక్తులతో శృంగేరి యాత్ర ఎంతో దిగ్విజయంగా జరిగింది. అందులో భాగంగా 17వ తేదీ రోజు శృంగేరికి 20 కిలోమీటర్ల దూరంలో హరిహరపుర క్షేత్రం ఉన్నది. శ్రీ శారదాలక్ష్మీ నరసింహస్వామి వారు ఆ క్షేత్రంలో నెలకొని ఉన్నారు. ఆ క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. అందులో ఎంతో విశేషంగా నవగ్రహ హోమాన్ని అక్కడ జరిపిస్తారు. ప్రతి మనిషికి నవగ్రహాలు అనేవి వారి జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ప్రతి మనిషికి అనుకూల ప్రతికూలతలు నవగ్రహాలు కలిగి ఉంటాయి. అందులో నవగ్రహ హోమం ఎందుకు జరిపించుకుంటారు అంటే, మనిషి జీవితంలో నవగ్రహాలు ప్రతికూలతను చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. అటువంటి ప్రతికూలతలు మనిషి జీవితంలో కలగకుండా ఉండడం కోసం ప్రతి మనిషి నవగ్రహాలకి హోమాలు చేయించుకుని శాంతి చేయించుకోవాలి. అది మన ఇళ్లల్లో జరిపించుకుంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి కొండూరు పద్మావతి అమ్మగారు హరిహరపుర క్షేత్రంలో ఎంతో విశేషంగా జరిగే నవగ్రహ హోమంలో భక్తులందరికీ వారి వారి పేరుతో హోమ కార్యక్రమం జరిపించడం జరిగింది. అలాగే ఈ హరిహరపురంలో ఈ నవగ్రహ హోమం ఎంత విశేషంగా జరిపిస్తారు అంటే, అక్కడ ఉన్న పండితులు నవగ్రహాలలో ఏ ఏ ద్రవ్యాలు వాడాలి, ఏ ఏ ద్రవ్యాలు ఏ ఏ గ్రహానికి మంచిది అనేది వారు సేకరించి తీసుకొచ్చి ఆ గ్రహం హోమం చేస్తున్నప్పుడు ఆ ద్రవ్యాన్ని వినియోగించడం జరుగుతుంది. అంతటి విశేషంగా అక్కడ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి ఆ హోమ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఇప్పుడు మనం ఆ హోమ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ఇంద్రాయ నమః ప్రార్థయామి నమస్కరోమి.
ಸಮನಸಕಾಯ ಸಮಕ್ಯಂ ದಮ ಭಸನೀನಾ
ಹೋಮೇ ವಿನಿಯೋಗ
మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.